విశ్వక్సేన్ హీరోగా మీనాక్షి చౌదరి, శ్రద్ధాదాస్ కథానాయకులుగా నటిస్తున్న మూవీ మెకానిక్ రాకీ. నూతన దర్శకుడు రవితేజ ముళ్ళపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31 విడుదల చేస్తామని ఆ మధ్య ప్రకటించారు మేకర్స్. ఇటీవల రిలీజ్ చేసిన మెకానిక్ రాకీ ట్రైలర్ గ్లిమ్స్కు ఈ చిత్రంలో 2 లిరికల్ సాంగ్స్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మెకానిక్ రాకీ విశ్వక్సేన్ యొక్క సినీ కెరీర్లో రానున్న 10వ చిత్రం. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు విశ్వక్సేన్. కాగా ఇప్పుడు ఈ చిత్రం దీపావళి రేస్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. దసరా నాడు విడుదల చేసిన పోస్టర్లో కూడా గతంలో ప్రకటించిన రిలీజ్ డేట్ను తొలగించారు మేకర్స్. దీంతో ఈ సినిమా అక్టోబర్ రిలీజ్ ఉందని భావించారు. ఆ ఊహలను నిజం చేస్తూ మెకానిక్ రాకీ సినిమాను నవంబర్ 22 రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెకానిక్ రాకీ యొక్క ఆల్ ఇండియా థియేటికల్ రైట్స్ను ఏషియన్ నుండి కొనుగోలు చేసింది. ఈ సినిమాను ఎస్ఆర్జీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత రామ్ తల్లూరి నిర్మించగా, ప్రముఖ కమెడియన్ నటుడు సత్యం రాజేష్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూరుస్తున్నారు. అక్టోబర్ రేస్ నుండి తప్పుకోవడంతో ఆ ప్లేస్లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కా సినిమా రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా గేమ్ చేంజర్. బాలీవుడ్ బామ కియార్ అద్వానీ చరణ్ సరసన హీరోయిన్గా నటిస్తుండగా, తమిళ నటుడు ఎస్జే సూర్య విలన్ రోల్లో కనిపించనున్నాడు. అనేక వాయిదాల తర్వాత జనవరి 10 వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది గేమ్ చేంజర్. భారీ అంచనాల మధ్య గ్రాండ్గా రిలీజ్ కానుంది ఈ చిత్రం. ప్రస్తుతం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సరా దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. కాగా రామ్ చరణ్ తన తదుపరి సినిమాను లాక్ చేశాడు. బుచ్చిబాబు సినిమా ముగిసిన వెంటనే కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను RRR నిర్మించిన డివివి దానయ్య నిర్మించబోతున్నాడు. ఈ సినిమా కంప్లీట్ చేశాక తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇటీవల రామ్ చరణ్ కలిసి స్టోరీ వినిపించాడని, ఆ లైన్ నచ్చడంతో రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. లోకేష్ రజనీతో చేస్తున్న కూలీ ఫినిష్ చేసి, ఖైదీ 2 లియో సీక్వెల్ను ఫినిష్ చేసి రామ్ చరణ్ సినిమాను తెరకెక్కిస్తాడని టాక్. అటు ప్రశాంత్ నీల్ కూడా తారక్తో చేస్తున్న సినిమా అయ్యాకే SALAR 2 చేశాక రామ్ చరణ్ సినిమా తెరకెక్కిస్తాడు. బుచ్చిబాబు సినిమా కోసం లుక్ చేంజ్ చేసే పనిలో ఉన్నాడు మెగా పవర్ స్టార్. కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. KGF మూవీతో ఆయన పేరు మార్మోగిపోయింది. స్టార్ హీరో యష్ నటించిన KGF సిరీస్ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వేరే లెవెల్లో అలరించాయి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. KGF 2 ఏకంగా 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. పాన్ ఇండియా లెవెల్లో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాలార్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నారు ప్రశాంత్ నీల్. సినిమాలో ఆయన ఇచ్చిన ఎలివేషన్లు ఓ రేంజ్లో అందరినీ అలరించాయి. రిపీట్ మోడ్లో సినిమా చూసి మరీ ప్రభాస్ అభిమానులు ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ లైనప్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మరో 6 ఏళ్ళు స్టార్ హీరోలతో సినిమాలు చేయనున్నారు. మరి ఆయన లైనప్లో ఉన్న సినిమాలపై ఓ లుక్ ఇద్దాం. ప్రస్తుతం జూనియర్ NTR తో చేయాల్సిన సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు ప్రశాంత్ నీల్. కొన్ని రోజుల క్రితం షూటింగ్ స్టార్ట్ అవుతుందని వార్తలు రాగా ఇంకా షూట్ కాలేదు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న ప్లాన్లో ఉన్నారు నీల్. ఆ తర్వాత సాలార్ సీక్వెల్ శౌరంగపురం చేస్తారు. చిత్రీకరణ ముందే భారీ అంచనాలు నెలకొల్పిన SALAR 2 2027 సమ్మర్లో రానుందని సమాచారం. అలాగే KGF 3 కోసం కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. స్క్రిప్ట్ను ఇప్పటికే ఆయన రెడీ చేసుకున్నట్లు సమాచారం. డైలాగ్ వర్షన్ను కంప్లీట్ చేయాల్సి ఉంది. అయితే అందుకు నీల్ ఒక ఏడాది టైం తీసుకుంటారని తెలుస్తుంది. రీసెంట్గా మెగా హీరో రామ్ చరణ్ నీల్ కాంబోలో సినిమా ఓకే అయిందని కూడా వార్తలు వస్తున్నాయి. డివి విధానయ్య భారీ బడ్జెట్తో నిర్మించనున్నారని టాక్ వచ్చింది. ఈ సినిమా 2029 లేదా 2030 ఆ సినిమా మొదలు కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి మరో 6 ఏళ్ల పాటు ప్రశాంత్ నీల్ డేట్ ఖాళీ లేకుండా వరుసగా స్టార్ హీరోలకు ఫిక్స్ చేసుకున్నారు. తెలుగు చిత్ర
పరిశ్రమలో ఎలాంటి పాత్రలనే అవలీలిగా పోషించగల నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. అందుకే పాన్ ఇండియాలో అన్ని భాషల్లో సినిమాలు చేయగలుగుతున్నారు. భాషతో సంబంధం లేకుండా పాత్ర నచ్చితే ఎంతవరకైనా వెళ్ళిన నటుడు రానా. అయితే ఎలాంటి పాత్రలు చేసినా, హీరోగా చేసినా, విలన్ పాత్రల ద్వారా ఆయనకు లభించే గుర్తింపు చాలా ప్రత్యేకం. అందుకే బాహుబలి సినిమాల్లో బల్లాల దేవగా ప్రపంచాన్ని మెప్పించగలిగాడు. బల్లాల దేవ లాంటి పాత్రలు చేయాల్సి వస్తే రానా మాత్రమే సరిపోతాడని ముద్ర ఏర్పాటు చేసుకున్నాడు. ఇటీవల విడుదలైన రజనీకాంత్ వెటయాన్ సినిమాలో విలన్గా నటించి ఆకట్టుకున్నారు. అందులో రానా పర్ఫార్మెన్స్ చాలా ప్రొఫెషనల్గా ఉంది. తెరపై కాసేపు కనిపించిన సినిమాను ఓ రేంజ్కి తీసుకెళ్లే సినిమా అది. ఓ ఊపు తెచ్చిన పాత్ర అది. రానాని ఆ పాత్రలో చూసిన తర్వాత ఆయన హీరో కంటే ఇలాంటి పాత్రలతోనే ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతున్నాడన్న నమ్మకం రెట్టింపయింది. సరిగ్గా ఈ సమయంలోనే రానాకు సంబంధించిన ఓ ఆసక్తికర విశేషం లీక్ అయింది. SSMB 29 విలన్గా రానా కన్ఫామ్ అయినట్లు ఫిలిం సర్కిల్లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. ఇందులో రానా ఆఫ్రికాలోని మసాయి తెగకు చెందిన కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. రాజమౌళి కోరిక మేరకే ఇందులో రానా నటిస్తున్నాడని అంటున్నారు. అతని పాత్ర చాలా రఫ్గా ఉండబోతుంది. ఆయన గెటప్తో సహా అన్ని లుక్తో హైలైట్గా ఉంటాయని లీక్లు చెప్తున్నాయి. రాజమౌళి నిర్వహించే వర్క్షాప్లకు కూడా రానా హాజరవుతున్నాడని సన్నిహిత వర్గాల సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో త్వరలోనే తెలుస్తుంది. రానాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి రాజమౌళి కారణమన్న సంగతి తెలిసిందే. అది బల్లాల దేవ పాత్రతోనే సాధ్యమైంది. ఆ తర్వాత రాజమౌళి RRR చేశాడు, కానీ రానాకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ అవసరం దృష్ట్యా రానా తెరపైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కంగువ. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగ్గా రానున్న ఈ సినిమాను శివ దర్శకుడు దర్శకత్వం చేస్తున్నారు. బాలీవుడ్ భామ దిశా పటాని, బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ మూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ ప్రమోద్లు అత్యంత భారీ బడ్జెట్తో తెరకేస్తున్న ఈ సినిమా దసరా కానుక అక్టోబర్ 10 రిలీజ్ కావాల్సి ఉండగా వెట్టయాన్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించారు స్టూడియో గ్రీన్ అధినేత KE జ్ఞానవేల్ రాజా. సూర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హై బడ్జెట్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఈ సినిమాను నవంబర్ 14 వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తామని ఇటీవల ప్రకటించారు మేకర్స్. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్ను స్టార్ట్ చేశారు నిర్మాత జ్ఞానవేల్ రాజా. అందులో భాగంగా ఈ చిత్ర ఆడియో వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోతున్నట్లు తమిళ వర్గాల సమాచారం. రజనీ నటించిన సినిమా కోసం అప్పటికీ విడుదలకి రెడీగా ఉన్న కంగువాను పోస్ట్పోన్ చేసుకున్నారు. ఆ కారణంగా రజనీ హాజరై తనవంతుగా ప్రమోట్ చేయనున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే కంగువాకు భారీ పబ్లిసిటీ వచ్చినట్టే. మొత్తం 8 భాషల్లో రానున్న కంగువా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.